నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక పాత బస్ స్టాండ్ సెంటర్లో భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 121వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు, ఎస్ఐ బాజిరెడ్డిలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఇతర వైసీపీ నాయకులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ ఎస్ఐలు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడంలో అమరజీవి కృషి అభినందనీయమన్నారు. తెలుగు ప్రజల అభివృద్ది కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని దాదాపు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టారని, ఆయన కృషి ఫలితమే ప్రస్తుతం తెలుగు రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని, ఆయన ఆశయాలు నెరవేర్చినప్పుడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని వారన్నారు. అనంతరం తహసీల్దార్ ఎస్ఐలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పిరెడ్డి నారపరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, విజయరెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు చెవుల సత్యం, జయబాబు, గంగిశెట్టి హజరత్తయ్య, ఆర్యవైశ్య యువ నాయకుల బృందం తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరణ నిరాహార దీక్ష చేస్తూ దానిలోనే అసూలు బాసి మనకి ప్రత్యేకంగా ఆంధ్రులకి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి గాను ఆయన్ని మనం సదా స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఆయనకి గౌరవంగా మన జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని నామకరణం చేసుకుని ఆయనకి మనం అరుదైన గౌరవాన్ని కూడా మనం అందజేస్తున్నాము. అదేవిధంగా ఆయన చూపిన బాటలో అందరూ కూడా పయనిస్తూ చక్కగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలి. ఎందుకంటే ఆయన గాంధీ గారి ఆశయాల ప్రకారం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మనకి ప్రత్యేక రాష్ట్రాన్ని, ఆంధ్రులకు ఒక రాష్ట్రం ఉండాలని మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాలని మనం భావితరాలకు కూడా తీసుకొని వెళ్ళి ఇప్పటికీ మనం 121 సంవత్సరాలు కూడా ఆయన్ని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా మన ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు మరొక 121 సంవత్సరాలు కాదు, ఇంకా 200 సంవత్సరాలు కూడా ఆయన కీర్తిని మనం అందరం కూడా స్మరించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంకా ఆయనకి ఇందాక చెప్పిన మన రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా భారతరత్న బిరుదు కూడా ప్రదానం చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా మనకి గుంటూరు మండలంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం లేదు, దాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇందాక మన వాళ్ళందరూ కూడా నిర్వాహకులు కోరి ఉన్నారు. త్వరలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయన కూడా మనం చక్కగా నివారణించుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తూ మన జాతిపిత అట్లాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ మధ్య మన దేశమే గర్వించదగ్గ నాయకుడు, అటువంటి వ్యక్తి మీ విగ్రహం లేదు, చాలా బాధాకరము. ఖచ్చితంగా మీ ఆరోగ్య అందరూ కూడా గాంధీ విగ్రహం కోసం మీరు ప్రయత్నిస్తే మా మంత్రి సహకారం కూడా మేము ఇస్తామని ఆశిస్తున్నాను. అలాగే ప్రతిసారి కూడా మన జాతి రత్నాలు మర్చిపోకుండా ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తెలుగు జాతి, అదేవిధంగా మన భారతదేశం గర్వించదగ్గ మహానుభావుల జన్మదినం. ఆ మహానుభావులు జన్మించి 121 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు నాటికి కూడా ప్రజలు ఇంతగా ఆ మనిషిని అభిమానిస్తున్నారంటే, ఇంతగా గుర్తుపెట్టుకుని జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారంటే అది ఆ మహానుభావుడి గొప్పతనం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం లేనప్పుడు మనందరికీ తెలిసిందే వారి జీవితాన్ని కూడా సర్వస్వం తెలుగు జాతికి దారపోసి తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డగా ఈరోజు అమరజీవి గౌరవనీయులు. ఒక ఏకాగ్రత, ఒక దృఢ సంకల్పం, ఈ మూడే ఆయన విజయానికి ఆ రోజు నాంది. వారి త్యాగం ఈ 121 సంవత్సరాలే కాదు, మరొక 121 సంవత్సరాలు కూడా మన ప్రజలు అదేవిధంగా గుర్తుంచుకుంటారు. ఆ రోజు ఆయన చేసిన కృషి తెలుగు వారిలో ఇంత పట్టుదల కలవాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఆ రోజు ఢిల్లీ స్థాయిలో కూడా తెలుగు ప్రజల గురించి చర్చించుకోవడం జరిగింది. తెలుగు ప్రజలంటే పట్టుదల, కష్టజీవులు,
ఒక్కటి మనసులో అనుకున్నారంటే ఒక మంచి పని. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. ఆ త్యాగ ఫలమే ఈరోజు మనమంతా కూడా అనుభవిస్తున్నటువంటి ఫలాలు. సో అటువంటి మహానుభావుడి జన్మదినం ఈరోజు మన విన్నిమూరు మండలంలో తహసీల్దార్ గారి సమక్షంలో పెద్దలు వేదిక జన్మదిన వేడుకలు మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.